హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. అయితే రవ్వ లడ్డును మనం పాకం పట్టి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా రవ్వ లడ్డుని సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. మనం ఈ రవ్వ లడ్డుని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎప్పుడంటప్పుడు ఈజీగా అయిపోతుంది. సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు ఎండు కొబ్బరిని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని తురుముకోవచ్చండి. నేనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయాలి. ఈ రవ్వ లడ్డులో నెయ్యి ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. నెయ్యి ఎక్కువ ఉంటే రవ్వ లడ్డు అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాజు కిస్మిస్ని వేయించి తీసుకోండి. 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ వేయించి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం 1 కప్పు రవ్వని తీసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వ, అది తీసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ ఉప్మా రవ్వని సూజీ రవ్వ అని కూడా అంటారండి. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఈ విధంగా దోరగా వేయించుకోండి. మీరు రవ్వ ఎంత వేయించుకుంటే అంత లడ్డు అనేది రుచిగా ఉంటుంది. స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. మీరు తక్కువ వేయించుకుంటే లడ్డు అనేది కొంచెం తింటూ ఉంటే పచ్చిగా అనిపిస్తుందండి. ఈ విధంగా లైట్ కలర్ చేంజ్ కాగానే దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన రవ్వని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో 1 టీ స్పూన్స్ నెయ్యిని వేసి మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరిని ఇందులో వేయాలండి. మనం ఈ కొబ్బరిని వేయించుకోవడం వల్ల కూడా లడ్డు అనేది రుచిగా ఉంటుందండి. ఈ కొబ్బరి కూడా తొందరగానే వేగిపోతుందండి. 1-2 నిమిషాల్లో వేగిపోతుంది. దీన్ని కలుపుతూ ఉండండి. ఈ విధంగా కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇందులో ఇంతకుముందు వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేయాలి. ఈ రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం షుగర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు షుగర్ని యాడ్ చేయాలండి. ఇప్పుడు షుగర్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ షుగర్ కలిసిన తర్వాత మనం ఇందులో 1 టీ గ్లాస్తో పాలను తీసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను కూడా యాడ్ చేసి మనం కలుపుకోవాలి. నేను తీసుకున్న పాలు కాచి చల్లార్చినవండి. మీరు కొన్ని కొన్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు లడ్డు కట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీలు కూడా వేయండి. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని మనం చూస్తే లడ్డు కట్టడానికి అనేది తయారవుతుంది. ఈ విధంగా చేస్తే మనకు లడ్డు అనేది తయారైపోతుందండి. కొంచెం చల్లారాక మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని పాలను కూడా యాడ్ చేసి లడ్డు అనేది చేసుకోవచ్చండి. నేను కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడే చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా లడ్డు కట్టుకోవాలి. మీరు కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు అనేది చేయండి, లడ్డు అనేది కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటిగా లడ్డు కట్టుకోవాలండి. ఈ రవ్వ లడ్డు పాకం పట్టే అవసరం లేకుండా రవ్వ లడ్డు అనేది చేసి వచ్చండి. పిల్లలకు చాలా ఇష్టంగా తినిస్తారు, ఈజీగా అయిపోతుంది కూడా మనకి. ఈ విధంగా ఒక్కొక్కటిగా రవ్వ లడ్డు అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డుని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.